వైకుంఠ ఏకాదశిని ఆచరించు విధానం. ఈరోజు పూర్తిగా ఉపవసించాలి. ఉపవాసము అంటే భగవంతునికి సమీపంగా నివసించడము అనే అర్థం. అంటే పూర్తిగా భగవంతుని స్మరణతో జపంతో ఆ రోజంతా మనం గడపాలి. తులసి తీర్థం తప్ప ఏది తీసుకోకూడదు అని కూడా ఒక నియమాన్ని చెబుతున్నారు. ద్వాదశి నాడు అతిథి లేకుండా భుజించకూడదు. ఈనాడు ఉపవసించిన వారు పాప విముక్తులవుతారు. ఉపవాసం వల్ల జీర్ణాశయానికి విశ్రాంతి లభించడం ఆరోగ్యప్రదం. ఆధ్యాత్మిక సాధకుల ఆరోగ్య సుస్థిరతకు ఉపవాసం ఒక దివ్యాస్త్రం. ఔషధం సేవించేటప్పుడు అనుపానంగా చేయవలసిన పథ్యమే ఉపవాసం. లంకనం పరమౌషధమనే నానుడి తెలిసినదే. ఉప అంటే దగ్గరగా, వాసం అంటే ఉండడం. దైవానికి దగ్గరవ్వాలన్నదే ఉపవాసంలోని ఆశయం. పూజ, జపం, ధ్యానం లేదా ఉపాసన మొదలైన సాధనల ద్వారా మనసును మాధవుడిపై లగ్నం చేయాలి. ఏకాదశి వ్రత నియమాలు. దశమి నాడు ఏమీ తినకుండా ఉండాలి, లేదు స్వల్పమైన ఆహారాన్ని తీసుకోవాలి. వండిన ఆహారాన్ని భుజించకూడదు. రెండు, ఏకాదశి రోజు మొత్తం ఉపవాసం ఉండాలి. మూడు, అసత్యం ఆడరాదు. నాలుగు, బ్రహ్మచర్యం పాటించాలి. ఐదు, చెడ్డ పనులు దుష్ట ఆలోచనలు చేయకూడదు. ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి, అన్నదానం చేయాలి. ఇంకా వైకుంఠ ఏకాదశి రోజున నిష్ఠా నియమాలతో వ్రతం ఆచరించే వారికి మరో జన్మ అంటూ ఉండదని పురాణాలు చెబుతున్నాయి. ముక్కోటి ఏకాదశిన మరణించే వారికి వైకుంఠ వాసం సిద్ధిస్తుందని, స్వర్గంలోని తలుపులు వారి కోసం తెరిచే ఉంటాయని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ముల్లోకాలను నడిపించే విష్ణుమూర్తిని ముక్కోటి ఏకాదశిన స్తుతించే వారికి మోక్షం ప్రాప్తిస్తుంది. ఆ రోజు ముఖ్యంగా ఉదయం 5 గంటలకే శుచిగా స్నానమాచరించి పూజామందిరము శుభ్రపరిచి ఇంటి గడపకి పసుపు కుంకుమలు, తోరణాలు ముగ్గులతో అలంకరించుకోవాలి. తలస్నానం చేసి తెలుపు రంగు దుస్తులు ధరించాలి. పూజామందిరంలోని విష్ణుమూర్తి పటాలకు పసుపు, కుంకుమ, గంధం, చందనం వంటి సుగంధ ద్రవ్యాలతో అలంకరించుకోవాలి. విష్ణుమూర్తి పటం లేదా విగ్రహం ముందు కలశమును పెట్టి దానిపై తెలుపు రంగు వస్త్రముతో కప్పి టెంకాయ, మామిడి తోరణాలతో సిద్ధం చేసుకోవాలి. పూజకు తామర పువ్వులు, తులసి దళములు ఉపయోగించాలి. ఏమి లేకపోయినా తులసి దళములు చాలా ముఖ్యమైనవి. ఇకపోతే వైకుంఠ ఏకాదశి రోజున జాజి పువ్వులతో అల్లిన మాలను విష్ణుమూర్తికి సమర్పించినట్లయితే సర్వ పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. అందుచేత జాజి మాలను విష్ణుమూర్తికి పటానికి వేసి పాయసం, తీపి పదార్థాలు, ఆకుపచ్చని పండ్లను నైవేద్యం సమర్పించి శ్రీహరిని స్తుతించడం శుభప్రదమని పండితులు చెబుతున్నారు. ఆ రోజున మధ్యాహ్నం 12 గంటలలోపు పూజను పూర్తి చేయాలి. దీపారాధనకు ఎర్రటి ప్రమిదలను ఉపయోగించాలి. వెలిగించే ఒత్తులు తామర వత్తులుగా, వాటి సంఖ్య 5గా ఉండాలి. కొబ్బరి నూనెను వాడాలి. ముక్కోటి ఏకాదశి నాడు చేసే విష్ణు పూజ, గీతా పారాయణం, గోవింద నామస్మరణం, పురాణ శ్రవణం మోక్షప్రాప్తి కలిగిస్తాయి. ఇవన్నీ చేయకపోయినా ఓం నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం ద్వారా మీకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. ఇంకా ఏకాదశి రోజు విష్ణు వెంకటేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకోవాలి. ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపించడం సర్వదా శ్రేయస్కరం. విష్ణువు ఉండే గుహ ఎక్కడో లేదు, దేహమే దేవాలయమని శాస్త్ర నిర్ణయం. కైవల్యోపనిషత్తు తెలిపినట్లుగా ప్రతి మానవ హృదయంలోనూ పరమాత్మ ప్రకాశిస్తున్నాడు. అంత దగ్గరలో ఉన్న పరమాత్మను ఉద్దేశించి మనం ఏకాదశి వ్రతాన్ని నియమంగా ఆచరించడమే. ఉపవాసం ద్వారా ఏకాదశేంద్రియాలను నిగ్రహించి పూజ, జపం, ధ్యానం మొదలైన సాధనల ద్వారా ఆరాధించడమని భావం. పంచ జ్ఞానేంద్రియ